సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీకు ప్రొఫెసర్ గారు కాబట్టి ఆంధ్ర పాలిటిక్స్ కూడా అడుగుతున్నానండి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ పిఠాపురం, ఆ పిఠాపురం అనగానే ఒక ఉద్యోగం వచ్చేస్తుంది మీరు తెలంగాణ ఉంది కదండి, అలాగే ప్రజల్లో పవన్ కళ్యాణ్ అనగానే ఒక ఉద్వేగభరితం మూమెంట్స్ వస్తున్నాయటండి. ఆయన ఓడించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల కృషి చేశారు అది, కానీ మీ అభిప్రాయం ఏంటి ఆయన గెలుపు కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ మీరు చెప్పగలరు సార్? అంటే శతవిధాల ప్రయత్నం చేసిన, సహస్ర విధాల ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నా అంచనా ప్రకారం 25,000 పై చిలుపుతో గెలుస్తారు. 25,000 పైనే గెలుస్తారు, మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. వంగ గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తాను మీరు పంపిస్తేనే ఆయన చెప్పారు. అంటే నేను ఇంతకుముందు కూడా 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, వంగ గీత గారు నిజంగా కూడా నేను చూసినటువంటి మహిళా రాజకీయ నాయకులలో చాలా సమర్థురాలు, దానిలో డౌట్ ఏం లేదు. చాలా కాలం నుంచి రాజకీయాలు గమనిస్తున్నాను, విశ్లేషణ చేస్తున్నాను, కనీసం ఒక 4 దశాబ్దాలుగా నేను కీన్గా అబ్జర్వ్ చేస్తాను. గీత గారిని కూడా నేను 20 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఎంపీగా ఉన్నప్పుడైనా లేకపోతే చాలా కీలకమైనటువంటి, ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోయేటువంటి సందర్భంలో గీత గారు మాకు రెగ్యులర్గా టీవీలలో అక్కడిక్కడ తారసపడారు. చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకురాలు నెంబర్ 1. రెండవది గ్రాస్ రూట్ రిలేషన్స్ ఉన్నాయి. మీరు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను చాలా క్లీన్గా గమనిస్తున్నాను. మూడవది ఆ పార్టీ ఏ పార్టీలో ఉంది, అది ప్రజారాజ్యమైనా లేకపోతే వైసీపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఆ పార్టీ నాయకత్వానికి పూర్తి స్థాయిలో విధేయతతో ఉండేటువంటి నాయకులు. ఈ 3 లక్షణాలు ఇప్పుడు వర్తమాన రాజకీయ నాయకులలో లోపించు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట అక్కడ పోటీ చేసేటప్పటికి, చివరి ఎన్నికలు జరిగేటప్పటికీ చాలా మార్పు వచ్చింది. చివరి దశలో నేను ఇక్కడ ట్విట్టర్లో చూసాను, చివరి పోలింగ్ రోజు కూడా ఆమె ఇరిటేట్ కాలేదు, ఒక మాట నెగిటివ్ మాట్లాడలేదు. ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఆయనకు సంబంధించిన, పవన్ కళ్యాణ్ మేజర్ థ్రెట్ వైఎస్ జగన్ గారికి తప్ప అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి కాదు అనేటువంటి అవగాహనతోటి పనిచేసింది. రెండవది అక్కడ అప్పటికే తెలుగు టికెట్ ఆశించినటువంటి తెలుగుదేశం నాయకులను కలుపుకోవడం వర్మ గారని వర్మ అండి ఆయన వర్మ గారు టికెట్ ఆశించడము, నిరాశపడము, ఈయనకు వ్యతిరేకంగా ఉండడము, తర్వాత ఈయన ఆయనని కలుపుకోవడము, ఆయన పెట్టిన కండిషన్లన్నిటికి ఒప్పుకోవడము, ఆయన ద్వారానే ఎన్నికలు జరిగేటట్టు చేయడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కు ఉండేటువంటి రాజకీయ వ్యూహంలో భాగమని నేను అనుకుంటున్నాను. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఆ 4 మండలాలలో ఉన్నటువంటి ఆ 4 కార్యకర్తలందరినీ వాళ్ళని కూడా, అంటే నిజానికి ఒక సమన్వయం అనేటువంటిది 2 పార్టీల మధ్యలో. ఈవెన్ చివరికి వర్మ గారు ఎట్లా చెప్తున్నా అదే పద్ధతిలో ఎలక్షన్ జరిగేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ సంయమనంతో ఉన్నాడు, అనేక సమస్యలు వివాదాలు పరిష్కరించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవబోతున్నారు. దానిలో ఎటువంటి ఇది గతంలో మేము ముందు ఎన్నికల నామినేషన్ల సమయంలో చూసినప్పుడు నిజానికి అక్కడ ఆర్గనైజేషన్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు వర్మగారికి ధీటైనటువంటి నాయకులు కాదు, వర్మగారికి సమౌజ్యులు కాదు. అటువంటి టైంలో వర్మగారి బలాన్ని గుర్తించి మొత్తం జనసేన క్యాడర్ని ఆయనకి అనుసంధానం చేసిన తర్వాత 2-3 వారం నుంచి పరిస్థితులు చక్కబడడం అనేది అనిపించింది. ఆ పరిణామ క్రమంలో భాగంగా అది ఒకటే కాదు, ఒక కాపులు ఒక వీళ్ళే కాదు, షెడ్డి బలజలతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ లేదా కొన్ని సెక్షన్స్లో దళితులతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అక్కడ జనసేనకు బాగా ఉపయోగపడినటువంటి అంశాలు. అక్కడి వరకు అయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి తిరుగుండదు అనేటువంటిది అంతిమంగా ఎలక్షన్ ప్రాసెస్ని గమనించినటువంటి వాళ్ళకి, ప్రచార సరళిని గమనించిన వాళ్ళకి అర్థమైనటువంటి విషయం. ఈయనైతే మీరు చూసారో లేదు, వర్మగారు అయితే ముందుకొచ్చి తన మొత్తం ఆస్తి అంతా బెట్టింగ్ పెడతాను గెలుస్తారు అంటే ఆయనకు ఆ నమ్మకము కలిగింది. నిజానికి ఇదే వర్మగారు మొదట్లో చాలా రిలక్టెంట్గా ఉండి 3 రోజుల వరకు కలవడానికి కూడా ఇష్టపడదు, ఇష్టపడడం కాదు అసలు, ఆయన ఫిక్స్ చేసిండు ఫలానా మండలంలో ఫలానా వాడు ఉండాలి, ఇది ఉండాలి. పొద్దున 8 గంటలకు ప్రచారం మొదలు పెట్టాలి కూడా ఈయననే డిసైడ్ చేసినారు, ఏ ఊరికి వెళ్ళాలి కూడా ఈయన డిసైడ్ చేసినారు. ఐ మీన్ వర్మగారు వెనుకుండి నడిపించినటువంటి, అంటే ముందుండి నడిపించినటువంటి, కాబట్టి ఆయనకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే హ్యాస్ సీన్ సెవెరల్ ఎలక్షన్స్, ఇంతకుముందు పల్స్ తెలుసు, నాడి తెలుసు,
పవన్ కు నాడీ తెలియదు. పవన్ కొత్తగా వచ్చినాడు కదా, ఆయన వీళ్ళందరూ నాగబాబు కానీ పవన్ కానీ వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట ఒక విడిదిలో ఉండి ఈ పని అంతా ప్రచారం అంతా చేసుకునేటువంటి, కానీ స్థానికంగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు పవన్ ఓడిపోతాడా గెలుస్తాడా అనేటువంటి చర్చ లేదు, పవన్కి ఎంత మెజారిటీ వస్తుంది అనేటువంటి చర్చనే ఉంటుంది తప్ప పవన్ ఓడిపోవడము అని అంటే అది ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మనం గమనించినటువంటి దానిలో ఓటింగ్ బిహేవియర్ అంటాం కదా, ఆ ఓటింగ్ బిహేవియర్ని గమనించిన దానిలో పవన్ ఆధిక్యతలో ఉన్నాడు అనేది వాస్తవం. అసలు ఆయనలో ఉన్న పరిణితి ఎలా ఉందంటారు, మొదట్లో మాట్లాడిన చూడు ఆవేశంగా మాట్లాడడం అంటే పవన్ నిజానికి కూడా ఎమోషనల్ లీడర్, పరిణితి ఉన్న లీడర్ కాదు. మొదటి దశలో ఎమోషన్ అనేటువంటిది ఏం చేస్తానంటే మీకు పూర్తి స్థాయి సంయమనాన్ని ఉంచదు మీ లోపల. మీరు ఫస్ట్ రెండేళ్ళు రెండు మూడు అంటే ఈ పదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఆయన చూసినప్పుడు అయితే మీరు అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్కి అసలు ఆవేశం తప్ప ఇంకొకటి లేదు. రాజకీయాలలో పంచలు కూడగొట్టు కొడతానని చెప్పిన ఆ స్థాయిలో మాట్లాడారు. స్లోగా అర్థం చేసుకున్నాను. నాకు ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఏ పొలిటీషియన్ షుడ్ నాట్ బి ఎ పార్ట్ టైమ్ యాక్టివిస్ట్. పొలిటీషియన్ 24 అవర్స్ పొలిటీషియన్గా ఉండాలి. అంటే దాని రీజన్ ఏంటంటే డబ్బులు కావాలి ఒక పార్టీని అంటే మన డబ్బులు ఒకటండి. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను కూడా చూసినప్పుడు ఎవ్వరు కూడా బుద్ధి ఉన్నవాళ్ళు రాజకీయాల వరకు తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి పార్టీలను నడిపారండి. అది గాంధీ ఫ్యామిలీ అయినా నెహ్రూ ఫ్యామిలీ అయినా లేకపోతే ఎన్టీ రామారావు ఫ్యామిలీ అయినా వీళ్ళు బ్యాంక్ చెక్కులు డ్రా చేసి జీతాలు ఇవ్వరు వరకు. ప్రజల కోసం పార్టీ అనేది రాజకీయ పార్టీ అనేది ఒక పబ్లిక్ అఫైర్. ఈ పబ్లిక్ అఫైర్ని పబ్లిక్కి పోషిస్తారనేటువంటి జనరల్గా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇది. అట్లా అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఏకో నారాయణ, ఆయనకు జీతం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టలేదు, పైసలు లేవు, సంపాదన లేదు జీతంలో. ఆయన ప్రజా కార్యకర్తగా ఉన్నాడు. మరి ఆయన ఇప్పుడు 2,000,000,000 రూపాయలు అధికారికంగా ఎట్లా ఖర్చు పెడుతున్నాడండి? ఏమన్నా గుజరాతీ మార్వాడి సెటిల్ ఇస్తున్నారా? ప్రజల నుంచి మొబిలైజ్ చేస్తుంటారు డబ్బులు. అది 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 ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి లక్షణం. కమ్యూనిస్ట్ పార్టీలు ఆస్తి ఉంచుకోవు, డబ్బులు ఉంచుకోరు. ఆ మీటింగ్ని వాళ్ళని చేయమంటారు, తలా 10 రూపాయలు ఇవ్వమంటారు, చందా అడుగుతారు. సో అది ఒక పద్ధతి. ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, ఓన్ చేసుకునేది ఉంటుంది. ఒక సినిమా చేస్తా నేను 100 కోట్లు సంపాదిస్తా, ఈ 100 కోట్లతో ఎలక్షన్ ఫైట్ చేస్తా, నో. ఆ 100 కోట్లు నీ శ్రమ ఫలితం, నీది, అది నీకు సొంతం. నువ్వు ఆ 100 కోట్లతోటి జీతం ఇస్తున్న ఒక కార్పొరేట్ ఆఫీసర్ అయితే ప్రజానాయకుడికి కాలే. నువ్వు ప్రజానాయకుడు కావాలంటే నువ్వు పూర్తి స్థాయి వాళ్ళ కోసం ఉండు. నీ భోజనం వాళ్ళు పెడతారు, నీ గుడ్డలకు అవసరమైనటువంటి డబ్బులు వాళ్ళు ఇస్తారు, నీ మీటింగ్లు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం మాట్లాడుతున్నావు, నిన్ను నడిపిస్తారు వాళ్ళు. ఇది మొదటి నుంచి ఇప్పటి వరకు, గాంధీ నుంచి ఇప్పటి వరకు ఎవరైనా చేసేది ప్రజలకు ఆ విశ్వాసం వస్తుంది. ఓహో మా నాయకుడు వచ్చినాడు, మీటింగ్ పెట్టుకున్నాడు. కార్పొరేట్ పాలిటిక్స్ అనేటువంటిది భారతదేశానికి, ఆంధ్రాకి, తెలంగాణకి ఎవరు కావచ్చు. మనం కార్పొరేట్ చేద్దాం అనుకుంటే ఒక 100 కోట్లు సంవత్సరం అంతా సినిమాలు తీసి నెల రోజుల ముందు సూట్ కేసులు పెట్టుకుని వస్తే కుదరదు. ఇట్లా ఇప్పుడు ఇప్పటిలాగానే ఉంటుంది. అక్కడ మనుషుల్ని వెతుక్కోవాలి. ప్రతి చోట వర్మగారు ఉన్నారు, ఇంకో చోట శర్మ గారు ఉంటారు, ఇంకో చోట రెడ్డి గారు ఉంటారు. వీళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేయలేరు. నా అడ్వైజ్ పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే, మీరు గెలిచినా ఓడినా సినిమాలు మైనారిటీగా పెట్టుకుంటే ఓడినా లేదు అంటే నిజానికి చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ పోయి 175 మందిలో ఒకటిలా కూర్చోడు ఎందుకు? నిజంగానే సీరియస్లీ ఆయన పోతే రాజ్యసభ పోవాలి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోవాలి, లేదనుకుంటే ఆయన డిప్యూటీ సీఎంఓ సీఎంఓ అవుతారు. డిప్యూటీ సీఎం అవుతారు ఫైన్. అది రెండవది సార్, అంటే ఇది ఇదేమో నేను 1 ప్రిన్సిపల్ ఫుల్ టైం పొలిటీషియన్ కావాలి, 2 కూటమి ఓడిపోయినా గెలిచిన భవిష్యత్తులో లీడర్ పవన్ కళ్యాణ్ మాత్రం. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నోట్ చేసుకోండి, కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా భవిష్యత్ రాజకీయ ఆశ అనేటువంటిది పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో
అంత సమర్థవంతమైన నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ లేదు. లోకేష్ బాబు ఉన్నప్పటికీ కూడా ఆయనకుండే పరిమితులని మీరు చాలామంది నమ్మరు, కానీ చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకున్నాడు. జగన్ అనుండొచ్చు దత్తపుత్రుడు, కరెక్ట్, పర్ఫెక్ట్ దత్తపుత్రుడు, నిజంగా తప్పేం కాదు దత్తపుత్రుడు ఉండడం, దత్తపుత్రుడే నిలబెడతాడు రేపు. అటువంటి పరిస్థితి రాబోతున్నది. చంద్రబాబు నాయుడు గెలిచినా సరే వారికి ఇది చివరి అధికారం అవుతుంది. 75-80 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటాడని నేను అనుకోను. ఈ టర్మ్లో ఆయన ఉంటాడు. తర్వాతకి నేను ఊహిస్తున్నది ఇవాళ 25 స్థానాలతో ప్రయాణం ప్రారంభించి 21 స్థానంతో 20 స్థానాలతో ప్రయాణం ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ రేపు 120 స్థానాలకు ఎదిగేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది. ఇది మొదటి. లేదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చాప్టర్ క్లోజ్. ఆయన పాపం ఈ వయసులో రోజు ఎండలో తిరిగి పోరాడి చేసే శక్తి లేదు ఆయన. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక బలమైనటువంటి నమ్మకమైనటువంటి ప్రతిపక్షం కావాలి. అది ఇమ్మీడియట్గా అంటే జూలై నుంచే అవసరం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వచ్చిన 3 నెలల్లోపే 2 నెలల్లోపే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ఈ కేసు ఆ కేసు ఇంకోటి లేదు ఇంకేదో విధానం అప్పుడు ఎవరు మాట్లాడాలి ప్రజల పక్షాన్ని? పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు. కేవలం పవన్ కళ్యాణే రేపటి ఆశాజ్యోతి ప్రజలకు సంబంధించినంతవరకు. సినిమాలకు సంబంధించి నువ్వు మళ్ళీ నేను 3 నెలలు కనబడను, 6 నెలలు నేను సినిమాలో పోతుంటే నమస్కారం సార్ అంటారు. ప్రజలు కూడా ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ? ఆంధ్రప్రదేశ్లో షర్మిల రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకే ఏజ్ లీడర్లు, యంగ్ లీడర్లు, బలమైన పార్టీ ఉంది షర్మిలకి. పవన్ కళ్యాణ్ కనుక విఫలమైతే, పవన్ కళ్యాణ్ కనుక ఈ సినిమా గ్లామర్ని వదిలేసుకోకపోతే లేదా ఆ మోజులోకి పోకపోతే ప్రజలకు గొప్ప గ్లామర్ అండి. అటువంటి చరిష్మాటిక్ లీడర్కి ప్రజలు గొప్ప గ్లామర్. స్క్రీన్ మీద ఏముంటుంది? 3 సార్లు టేకులు, 4 సార్లు కట్లు దినంలో ఉంటే ఆ కిక్కే వేరు కదా. అది అట్లా ఉండాలి పవన్. అట్లా ఉంటే ఓడినా గెలిచినా అంటే అధికారంలోకి వచ్చినా కూటమి రాకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడుగా ఎదగడానికి 100% అవకాశాలు ఉంటాయి. ఓడినా గెలిచినా ఇటువంటి ఛాన్స్ చంద్రబాబు నాయుడుకి లేదు. ఎటువంటి ఛాన్స్ చంద్రబాబు సపోర్ట్ చేయదు అండి. ఏజ్ సపోర్ట్ చేయదు. అదే అందుకే చెప్తున్నా, మనకు ఆయన మీద వ్యతిరేకత కాదు. ఆయన వయసు రీత్యా, ఆయనకున్నటువంటి పరిస్థితుల రీత్యా, ఆయనకున్నటువంటి బలహీనమైనటువంటి పార్టీ నిర్మాణం రీత్యా, అంటే తెలుగుదేశం తెలంగాణతో పోల్చుకుంటే కేసీఆర్ మాట్లాడకపోయినా నెల రోజులు కేటీఆర్ ఒకవైపు, హరీష్ ఒకవైపు, నిరంజన్ రెడ్డి ఒకవైపు, జగదీష్ రెడ్డి ఒక 10 మంది లీడర్లు. టీడీపీలో అట్లా లేరు కదా, కొన్ని అటువంటి బలం లేదు. అప్పుడు నిజానికి పవన్ కళ్యాణే మాట్లాడు. ప్రతిపక్షమైనా పవన్ కళ్యాణే, పవర్ స్టార్ అయినా పవన్ కళ్యాణే, ప్రతిపక్ష స్టార్ అయినా పవన్ కళ్యాణ్. అట్లా అనుకుని నేను ప్రజా స్టార్ అని అనుకోలేదప్ప, నేను మళ్ళీ స్క్రీన్ స్టార్ని అని అనుకుంటే ప్రాబ్లం. ఇదండి గంటా చక్రపాణి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.